బాలీవుడ్ జీవిత కథల స్వర్ణ యుగం నడుస్తుంది. ఇటీవల కాలంలో దేశానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులను దేశ ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు చేస్తున్నారు. ఇంతకు మునుపు ఇప్పటి తరంలో చాలా మందికి తెలియని మాన్సింగ్, తోమర్, మిల్కా సింగ్ లను వారి జీవితాలను సరికొత్తగా పరిచయం చేసింది బాలీవుడ్. ఇప్పుడు ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన మ్యారీకామ్ జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. భారతదేశానికి ఆమె చేసిన సేవకు ఈ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమ ఎటువంటి నీరాజనాలు ఇచ్చిందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, మణిపూర్ లోని ఒక మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన చుంగ్మే జాంగ్ భారతదేశం గర్వించదగ్గ బాక్సర్ మ్యారీకామ్ గా ఎలా ఎదిగింది అన్నది ఈ సినిమా కథ. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమెకు బాక్సింగ్ మీద ఆసక్తి ఎలా పుట్టింది, ఆమె ఆసక్తికి బాసటగా ఎవరు నిలిచారు, బాక్సర్ గా కెరియర్ లు మొదలు పెట్టిన తర్వాత ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంది తదితర అంశాల సమాహారమే ఈ సినిమా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, సాధారణంగా ఒక క్రీడాకారుని జీవితం అంటే వాళ్ళు ఏ పోటీకి వెళ్లారు, గెలిచారా, ఓడారా, ఈ విషయాలను మాత్రమే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ పోటీకి సన్నద్ధం కావడం వెనుక ఎంత కృషి ఉంటుంది, ఎన్ని ప్రతికూల అనుకూల పరిస్థితులు ఉంటాయన్నది చాలా మందికి తెలియదు. ఒక్కో క్రీడాకారుడిది ఒక్కో కథ. ఆ కథలో ఎంతో మందిని ఉత్తేజపరిచే ఉత్సాహం ఉంటుంది, చాలా మందికి స్ఫూర్తినిచ్చే నిజం ఉంటుంది. ఆ నిజం, ఉత్సాహం మరింత మంది క్రీడాకారులను, విజయవంతమైన వ్యక్తులను సమాజానికి అందించే ఆస్కారం ఉంటుంది. సో విజయవంతమైన వ్యక్తుల జీవితాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటాన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ఆ పనిని చేస్తున్న వాళ్లను గొప్పగా అభినందించాలి. అందుకని ఇప్పుడు మ్యారీకామ్ జీవితాన్ని, ఆమె విజయాలను, వాటి వెనుక ఉన్న కృషిని తెలుసుకుని స్ఫూర్తి పొందే అవకాశం కల్పించిన సంజయ్ లీలా బన్సాలి, ప్రియాంక చోప్రా, దర్శకుడు ఒమన్ కుమార్ లను మనస్ఫూర్తిగా అభినందించాలి ఈ సినిమాను మనకు అందించినందుకు. మ్యారీకామ్ జీవితం ఇది అని ఎక్కడో పుస్తకంలో చదివిన దానికి సజీవ పాత్రలతో సినిమాగా ఆ కథను తెలుసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. చదివింది బ్రెయిన్ లో ఉంటే చూసింది మనసులో ఉంటుంది. ఈ మ్యారీకామ్ సినిమాను కూడా అందరూ మనసులో పెట్టుకునేట్టు రూపొందించారు ఈ సినిమా రూపకర్తలు. ఒక పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగిన వారి కథలు చాలానే చూసే ఉన్నాం. కానీ మ్యారీకామ్ కథలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే, స్టార్ బాక్సర్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత అంతా అయిపోయింది అనుకున్న స్థాయి నుండి మళ్లీ స్టార్ బాక్సర్ గా ఎలా ఎదిగింది అన్నది విశేషం. ముఖ్యంగా తల్లైన తర్వాత స్త్రీ సామర్థ్యం రెండింతలవుతుంది అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ గా మ్యారీకామ్ ని చూపించారు. చాలా అద్భుతమైన విషయం. ఈ విషయానికి మాత్రం సినిమా రూపకర్తలకు, అందులో ప్రాక్టికల్ గా చేసి చూపించిన మ్యారీకామ్ కు హ్యాట్స్ ఆఫ్. ఆమె జీవిత గమనాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు ఒమన్ కుమార్. వాస్తవ నేపథ్యం నుండి కథ తీసుకున్నప్పుడు సినిమాలో డ్రామా ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. కానీ ఈ కథలో మ్యారీకామ్ వ్యక్తిత్వం సినిమాలో అద్భుతమైన డ్రామా పండడానికి ఉపయోగపడింది. నచ్చింది అంటే వెనక్కి తగ్గకపోవడం, నచ్చిన దానికోసం ఏమైనా చేసేయటం ఆమె తత్వం. ఆ వ్యక్తిత్వంతోనే ఆమె ఒక గొప్ప బాక్సర్ గా ఎదుగుతుంది, ఆ వ్యక్తిత్వంతోనే పతనం అవుతుంది, మళ్లీ తిరిగి తన సత్తా చాటుకుంటుంది. మ్యారీకామ్ జీవితంలోని అన్ని ప్రధానమైన ఘట్టాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపెట్టారు. రియలిస్టిక్ కథ కాబట్టి అక్కడక్కడ సినిమా కొంత బోర్ కొట్టొచ్చు. కానీ మొత్తంగా మాత్రం ఒక అద్భుతమైన అనుభూతితో మ్యారీకామ్ స్ఫూర్తిని వెంట పెట్టుకుని సినిమా నుండి బయటకు వస్తాం. మ్యారీకామ్ సినిమాకి సంబంధించి అసలు మాట్లాడుకోవలసిన, మాట్లాడుకుంటూనే ఉండాల్సిన అంశం ఒకటి ఉంది. అదేమంటే ప్రియాంక చోప్రా. మ్యారీకామ్ గా ఆమె నటన పీక్స్ అని చెప్పాలి. ఆ పాత్రలో ఆమె అంతలా లీనమైంది, జీవించింది. సినిమాలో ఎక్కడా కూడా ప్రియాంకను చూస్తున్నాం అనిపించదు, మ్యారీకామ్ ను సజీవంగా తెర మీద చూస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. అంత గొప్పగా ఆమె ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. అలానే ఫిజిక్ సంబంధించి కూడా ఆమె వేరియేషన్స్, అంటే పెళ్లికి ముందు ఒక రకమైన శరీరాకృతి, పెళ్లి తర్వాత మరో తరహా బాడీ, దానిని మళ్లీ ఒక క్రమంలో తెచ్చుకునేందుకు ఆమె పడ్డ కష్టం, వీటన్నింటిని హ్యాండిల్ చేయడంలో ప్రియాంక కష్టాన్ని ఎంత పొగిడినా తక్కువ అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో గ్లామర్ తారలే కాని నటీమణులు లేరు అని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కానీ ఈ సినిమాలో ప్రియాంక నటనను చూసుకుని భారతదేశంలో ఇంకా గొప్ప నటీమణులు ఉన్నారు అని గర్వపడాలనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది అంటే ఆ అవార్డుకు సత్కారం జరిగినట్టు అవుతుంది. అంత గొప్పగా ఈ సినిమాలో ఆమె రాణించింది. ప్రియాంక ఈ సినిమా కోసం పడ్డ కష్టం అందరికి ఒక స్ఫూర్తి కావాలి. ఆమెతో పాటు సినిమాలో నటించిన అందరి నటులు కూడా చాలా బాగా వారి పాత్రలను పోషించారు. చూసే ప్రతి సినిమాలో కమర్షియల్ అంశాలు ఉండాలి అనుకుంటే ఏం చేయలేం, కానీ ఒక స్ఫూర్తివంతమైన సినిమాను చూడాలి అనుకుంటే మాత్రం ఈ మ్యారీకామ్ ని అసలు మిస్ అవ్వద్దు. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే, ఈ సినిమా చూసిన తర్వాత ఒక విషయం బలంగా అనిపిస్తుంది. అదేమంటే, మ్యారీకామ్ లాంటి విజయవంతమైన వ్యక్తులు తెలుగు వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారి కథలను తెలుగు తెర మీద ఎప్పుడు చూస్తామో అని చూద్దాం. మన తెలుగు సినిమా రూపకర్తలకు అటువంటి మంచి ఆలోచన ఎప్పుడు కలుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇది మ్యారీకామ్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రూపాయితే మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.